నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరోనా వైరస్ ను ఎదుర్కొని పారదోలేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మీడియా సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ వెల్లడి. భద్రత లేదంటూ కేంద్రానికి రేఖ రాసినట్టు ప్రచారం జరగటం సరికాదు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అడ్డుపడుతున్నారని, ఎన్నికలు మార్చి నెల లోపల నిర్వహించాలని ప్రభుత్వం చూసిన కరోనా వైరస్ వలన ఎన్నికలు వాయిదా పడతాయని, అయితే ఎన్నికల కమిషనర్ తనకు భద్రత లేదంటూ కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుందని మాజీ మంత్రి జమ్మలమడుగు వైసీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన జమ్మలమడుగులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ రాసినట్లు జరిగిన ప్రచారంపై కమిషనర్ వెంటనే స్పందించాలని, లేకపోతే రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాష్ట్రం ఒకే చోట అభివృద్ధి చెందితే ఒకసారి నష్టపోయామని, ప్రతిపక్ష పార్టీలన్నీ మళ్లీ అదే తప్పును ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ మిగిలిన జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్ స్పందించి నిజాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. స్థానిక సంస్థలకు అంటే మండలాలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, జిల్లా పరిషత్కు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ నిధులు వస్తాయి, లేకుంటే ఆ నిధులు ల్యాప్స్ అయిపోతాయి. ఆ నిధులు రాకుండా పోతే ఈ రాష్ట్ర అభివృద్ధి, స్థానిక సంస్థలు ఇబ్బంది జరుగుతుంది అనే ఆలోచనతో ఆయన ఒక డేట్ నిర్ణయించి ఎన్నికల కమిషన్తో అధికారులతో చర్చించి ఎన్నికలు మార్చి లోపల ముగించాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల ప్రక్రియ కూడా చాలా వరకు పూర్తయిపోయింది. అరే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, రాష్ట్రంలో మిగతా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ధోరణి చూస్తూ ఉంటే, ఏదో ఎలక్షన్ కమిషన్నే బెదిరించినారు, రాజ్యాంగ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్నే కమిషనర్ను బెదిరిస్తా ఉన్నాడు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక తప్పుడు ప్రకటనలు చేసే విధంగా, ప్రజల్లో ఆలోచనలు కలిగే విధంగా చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా పెడతారు 2 రోజులు కోడ్ అని? కోడ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎత్తేయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, నాయకులు కానీ, మిగతా పార్టీల నాయకులు కానీ ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అతను నాకు ఆశ్చర్యం వేసింది. నేను కూడా దాదాపు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంటా ఉన్నా. సర్పంచ్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రిగా అన్ని పదవులు నేను చేశా. మంత్రిగా 2 సార్లు పనిచేశా. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ అంటే అందరికీ తెలుసు, అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అతనికి ఉన్నటువంటి అధికారాలు అపారం. ఈరోజు ఒక హైకోర్టు జడ్జికి ఉన్నటువంటి స్థాయి కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు పేపర్లలో ఇక్కడ చూస్తే ఇది ఈనాడు, ఇది జ్యోతిలైతే ఇక్కడ, ఈ రెండు చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, కేంద్రమే కాపాడాల, కేంద్ర బలగాలు కావాలా. ఇంత పెద్ద ప్రచారాన్ని ఈ పత్రికలు కానీ, ఛానల్స్ కానీ ప్రచారం చేస్తా ఉన్నాయంటే ఎంత దుర్మార్గంగా, ఏమి రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఒక దురుద్దేశంతో. ఈరోజు ఒక లెటర్ లీక్ అయింది, ఒక లెటర్ మెయిల్ నుంచి, ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ మెయిల్ నుంచి మాకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ అందిందని చెప్తా ఉన్నారు. ఏమని? నాకు భద్రత లేదు, ఇక్కడంతా ఎలక్షన్స్ చేసేటువంటి విధానంలో చాలా దుర్మార్గంగా ఏదో చేస్తున్నట్టు బెదిరింపులు చేస్తా ఉన్నారు, స్వయాన ఎలక్షన్ కమిషనర్నే బెదిరిస్తున్నారు, నన్నే బెదిరిస్తున్నారు, నాకు రక్షణ లేదు, ఎలక్షన్స్ జరపాలంటే జరపలేని స్థితిలో మేము ఉండామని చెప్పి ఒక లెటర్ కేంద్రానికి అందిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక కమిషనర్గా ఉన్న వ్యక్తి, నాకు కేంద్ర బలగాలు కావాలా, నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కావాలని చెప్పి ఒక లెటర్ పోయిందని ఇంత ప్రచారం జరుగుతూ ఉంటే దాని మీద స్పందించాలనా, లేదా ఒక బాధ్యత గల వ్యక్తిగా
అంటే మీరందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు? బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, నాకే రక్షణ లేదు, కేంద్ర బలగాలు కావాలా అంటే ఏమని ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తును కుంటుపరిచే విధంగా ఈ విధంగా మీరు ప్రచారాలు చేస్తే ఎవడొస్తాడు రాష్ట్రానికి? ప్రతిపక్షం చేయాల్సిన పనే ఇది. బాధ్యత కలిగినటువంటి మీడియా కానీ పత్రికలు చేయాల్సిన పనే. ఒక కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత ప్రచారం జరుగుతూ ఉంటే ఖండించాల్సింది పోయి. లేదు నీకు నిజంగా వాస్తవం కంటే చెప్పు ముందుకు వచ్చి మీడియా ముందుకు. అవన్నీ చేయకుండా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది. అదేవిధంగా ఇంకా పదాలు రాసిన పదాలు చూస్తే పేపర్లలో నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈరోజు భౌతిక దాడులు జరుగుతాయి. ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాతావరణం ఫ్యాక్షన్ మనస్తత్వం కలిపినటువంటి వ్యక్తులు దౌర్జన్యాలు భౌతికంగా చేస్తారు. ప్రభుత్వంలో నేను పెద్దల నుంచే నాకు ముప్పు ఉంది. నీకు నిజంగా ముప్పు ఉంటుంది వాస్తవంగా నువ్వు వచ్చి పబ్లిక్గా వచ్చివు. ఇంత మీడియా ప్రచారం చేస్తే ప్రజలందరినీ కూడా గందరగోళానికి సృష్టించే విధంగా ఇంత అయోమయ స్థితిలో జరుగుతూ ఉంటే ఒక కమిషనర్గా నువ్వేం మాట్లాడకుండా కూర్చోవడం అది కరెక్టా? అది నీ బాధ్యత? ఎలక్షన్స్ నువ్వు సక్రమంగా జరపాలనుకున్న వ్యక్తికి ఇంత గందరగోళం సృష్టించాలని చెప్పి కుట్ర పన్ని పత్రికలు, మీడియా, ప్రతిపక్షము అందరూ కలిసి ఇంత గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తే నోరు మెదపలేదంటే ఏమనుకోవాలి? ఇది ఒక కుట్ర అనుకోవాలనా ప్రజలందరూ కూడా? ఇది ఒక కుట్ర ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా? ఏ అభివృద్ధి జరగకూడదు, ఇల్లు పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏ డెవలప్మెంట్ జరగకుండా ఇల్లు కట్టించొద్దు, ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు, సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, అన్ని ఆపాలని ఒక కుట్రతో ఒక పథకం ప్రకారం జరుగుతుంది అనేది ఎవరికైనా అనిపిస్తుంది? ఇది ఇంత దుర్మార్గంగా మీ కుట్ర రాజకీయాలతో ఒక్కటే మనవి చేస్తున్న పార్టీలకన్నీ కూడా కుట్రతో దురుద్దేశంతో ఈరోజు ఫ్యాక్షన్ వాతావరణం ఎవరు ఆలోచన చేస్తున్నారు? క్రిమినల్ బ్రెయిన్తో ఫ్యాక్షన్ మెంటాలిటీతో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఒకసారి గుణపాఠం జరిగింది మనకు. మనం రాష్ట్రం కలిసిన్నప్పుడు, తెలంగాణ విడిపోయినప్పుడు, హైదరాబాద్ నగరం విడిపోతా ఉంది అంటే ఆదాయం అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతమైంది. హైదరాబాద్ నగరాన్ని 50 సంవత్సరాలు మనం డెవలప్మెంట్ చేసుకున్నాము. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకి ఇస్తే నష్టం జరుగుతుందని ఆంధ్రలో ఉన్నటువంటి, ఏపీలో ఉన్నటువంటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొన్ని కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలని చెప్పి మీరే కదా చెప్పింది, ఈ పార్టీలే కదా చెప్పింది. ఆ రోజు ఎందుకు చెప్పినాం? హైదరాబాద్ విడిపోకూడదు, డెవలప్మెంట్ అంతా ఒకే చోట కేంద్రీకృతమైంది కాబట్టి ఈ హైదరాబాద్ నగరంతో కూడుకున్న తెలంగాణ సపరేట్ అయితే మన భవిష్యత్తే లేదు, మనం పూర్తిగా ఇబ్బందుల పాలవుతాం, ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోతామని చెప్పి రోడ్లు ఎక్కాం కదా, ఎక్కించారు కదా ఏ పార్టీలు. మళ్లీ తీసుకుపోయి అమరావతిలో 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలా, మళ్లీ ఒక నవనగరాలు నిర్మాణం చేయాలా, హాస్పిటల్స్ రావాలంటే అక్కడే నిర్మాణం జరగాల, హెల్త్ సంబంధించి సాఫ్ట్వేర్ అక్కడే, హార్డ్వేర్ అక్కడే, అదేవిధంగా అక్కడున్నటువంటి 50,000 ఎకరాల్లో రాష్ట్రానికి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కావాలా. అంటే ఏ అవసరం అన్నా కూడా వెనుకబడిన ప్రాంతాలు మిగతా అక్కడ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇది ఆ రోజే ప్రజలు కోరుకున్నారు. ఆ రోజు విడిపోయినప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్ లాగా ఒకే చోట జరగకూడదు, మనకు డెవలప్మెంట్ అభివృద్ది వికేంద్రీకరణ జరగాల, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కూడా కోరుకున్నారు రోడ్ల మీదకి వచ్చి. ఈరోజు మనం చేసిన పనేంటి? ఈరోజు మళ్లీ పోయి అక్కడే ఏర్పాటు చేయడం, నవనగరాలు 9 సిటీలు అక్కడే ఏర్పాటు, అన్ని సంబంధించినటువంటి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఏ అవసరం అన్నా మళ్ళీ ఈ ప్రాంతాన్ని నుంచి ఎడ్యుకేషన్ కావాలంటే అక్కడే పోవాలా, హాస్పిటల్ కావాలంటే అక్కడే పోవాలా, ఉద్యోగం కావాలంటే మళ్ళీ ఒకే చోటికి పోవాలా? అన్నీ ఒకే చోట కేంద్రీకృతం చేసేటువంటి కార్యక్రమం కరెక్టా? 3 క్యాపిటల్స్ అన్నారు. అక్కడ జ్యుడీషియల్ క్యాపిటల్ రాయలసీమ ప్రాంతంలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు వద్దాయా జ్యుడీషియల్ క్యాపిటల్? రాయలసీమకు వస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏముంది? రాయలసీమకు జ్యుడీషియల్ క్యాపిటల్ కూడా రాకూడదు అనేటువంటి
దుర్మార్గమైన ఆలోచనతో మీరు చేస్తా ఉన్నారే. ఈ ప్రాంతంలో ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ హైకోర్టు వచ్చే కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ ప్రాంత ప్రజలు ఏమనుకోవాలి మిమ్మల్ని? వికేంద్రీకరణ జరగాల, పరిపాలన కూడా వికేంద్రీకరణ జరుగుతూనే అన్ని ప్రాంతాల్లో మళ్లీ సమస్యలు రాకుండా ఉంటాయని ఒక ఆలోచన చేశారు. ఏదో కియా ఫ్యాక్టరీని ఇంకొకటి ఇచ్చే డెవలప్మెంట్ జరగదు. ఒక పరిపాలనలో వికేంద్రీకరణలో ఒక ప్లానింగ్ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు ఎందుకు కొట్లాడుతున్నారు అక్కడే పెట్టమని? అవన్నీ ఒక చోట ప్లానింగ్ చేసి ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ప్రాంతం పట్ల మీకు ఎందుకు ఇంత దురుద్దేశంతో కుట్రతో ఇక్కడికి వచ్చేదాన్ని కూడా ఎందుకు ఆపుతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఒక పథకం ప్రకారం కుట్ర చేసి ఆపుతా ఉన్నారు? కరోనా వైరస్ ను ఎదుర్కొని విజయం సాధించేందుకు సమిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నాయని, ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై మున్సిపాలిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు, మాస్కులు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక రసాయనాలు అందజేశారు. మున్సిపల్ కార్యాలయ ప్రారంభంలోనే చేతులు కడుక్కొని లోపలికి వచ్చేలా సోపు నీటిని సిద్ధం చేశారు. ఎమ్మెల్యే చేతులు కడుక్కొని ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను, జాగ్రత్తను పాటించి కరోనా వైరస్ ఉందని, విదేశాల నుంచి వచ్చిన అనుమానితులను దూరంగా ఉండాలని ఆయన కోరారు. పట్నంలో పారిశుద్ధ్యం కంటపడకుండా ఉన్న సిబ్బందితో పాటు అదనంగా 60 మందికి పైగా సిబ్బందిని 2 నెలల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కరోనా నియంత్రణ కోసం పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి బోనసులు ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్పై అవగాహన కోసం, ఇతర సమాచారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారని, వాటిని వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్ రాధా విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరులో మొత్తం 130 మంది విదేశాల నుంచి వచ్చినట్లు వాలంటీర్లు గుర్తించారు. వారిని ఇంట్లోనే ఉంటూ 28 రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలా ఇంట్లో ఐసోలేషన్ లో ఉండలేని వారు ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం వసతి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు తహసీల్దార్ చంద్రాయుడు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, ఇతర మున్సిపల్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కరోనా వైరస్కు సంబంధించి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రజా జీవన వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలను టెంపరవరీగా 10 రోజుల పాటు మనకు మనమే కర్ఫ్యూ విధించుకున్నాం, మన ఇంటికే పరిమితం అవుదామని చెప్పి భారతదేశ ప్రధాన మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా గమనించి అర్థం చేసుకొని ఎవరికి వారు వారి కుటుంబ సభ్యులను సంరక్షించుకునే ప్రయత్నంలో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి, కరచాలనకు దూరంగా ఉండండి, మనుషుల స్పర్శకు దూరంగా ఉండండి, బయట తినడం కానీ బయట వస్తువులు తెచ్చుకోవడం కానీ అవన్నీ చేయకుండా మీరు ప్రభుత్వానికి, పురపాలక సంఘానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి కరోనా వైరస్కు దూరంగా ఉండడానికి, వాడి బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలతో పాటు మరొక ముఖ్య విషయం చెప్తా ఉన్నాడు ఆయన. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు. కరోనా వైరస్ వ్యాధి వలన ఒక్కరోజుకే, ఒక్క రాత్రికే, ఒక 10 రోజులకే కంప్లీట్గా భారతదేశం అంతా మరణిస్తుంది అన్నంత భయాన్ని, ఆందోళనను ప్రజల్లోకి తీసుకుపోకూడదు. ప్రజలకు కావలసిన మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. ఈ జబ్బును మనం నివారించడానికి కావాల్సినది మనకు ఉండబడిన లక్షణాలు 2. ఒకటి సంకల్పం, ఈ వ్యాధిని జయించాలి, ఈ వ్యాధిని బారిన మనం పడకుండా ఉండాలి, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, పరిశుభ్రత అవన్నీ తీసుకోవాలన్న సంకల్పం మొదటిది. 2, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రజ కూడా భయానికి, ఆందోళనకు గురి కావద్దని చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కరోనా వైరస్ వ్యాధి బారిన పడితే అందరూ మరణిస్తారు అన్న భయాన్ని మీరు గురి కావాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ అదొక వైరస్, అది ఒక 60 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. వచ్చిన వారి యొక్క రోగ నిరోధక శక్తిని తగ్గించేదానికి ఆ లక్షణం పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన తర్వాత మనిషి క్షీణింపజేస్తాడే తప్ప ఒక్క మారుగా మరణిస్తాడనేది లేదు. సైన్స్ చాలా డెవలప్ అయింది. తప్పనిసరిగా ఈరోజు కరోనా వైరస్ బారిన పడిన ప్రతి 10కి 9 మందిని నివారణ చేయగలిగినారు.
నెల్లూరులో కూడా వచ్చిన మనిషిని కూడా పూర్తి క్యూర్ చేసినారు, బయటకు పంపించగలిగినారు. అది కూడా విదేశాల నుంచి వచ్చిన వారికే ఆ జబ్బు ఉండే ప్రమాదం ఉంది, వారి నుంచి మనకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు తెలుసుకొని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. నివారణ చర్యలు ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి. పౌరులందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి మీ వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని, మీ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప భయానికి, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. సమిష్టిగా ఒక గుంపుగా కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడానికి నిరంతరం మేము పనిచేస్తాం. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి రెండు చేతులెత్తి నమస్కరించి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఎవరైనా సరే మనకి 3 రకాల నెంబర్లు ఉన్నాయి. ఒకటి స్టేట్ నెంబర్ ఇచ్చారు, 24 అవర్స్ పనిచేస్తుంది స్టేట్ వైడ్గా హెల్ప్ లైన్ నెంబరు. అది కూడా స్టేట్ నెంబర్ వచ్చేసరికి 08662410978. ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఆరోగ్య సలహాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 104. ఇది స్టేట్ వైడ్గా నెంబరు. అలానే మన డిస్ట్రిక్ వైజ్ నెంబరు 08562245259. ఇంకో నెంబరు 259179. ఇది డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఏదైనా సరే హెల్త్ ఉన్నప్పుడు చేయొచ్చు. మన ఆల్రెడీ పొద్దుటి పురపాలక సంఘం ఒక హెల్ప్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కూడా కాల్ చేస్తే లోకల్లో ఏమన్నా అలాంటి లక్షణాలు కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐసోలేషన్ కానీ క్వారంటైన్ అంటే 28 డేస్ కదలకుండా ఇంట్లో పెట్టడం, అతనికి జబ్బున్నా లేకపోయినా సరే. ఐసోలేషన్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత అతనికి సపరేట్గా ఒక రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. బయట వ్యక్తి తగ్గే వరకు బయటికి రావడం, ట్రీట్మెంట్లోనే ఉంటుంది క్వారంటైన్. ఇప్పుడు ఐసోలేషన్ది మన పీపీ యూనిట్లో హాస్పిటల్ ఏర్పాటు చేసాము, ఇప్పుడు క్వారంటైన్ది కూడా పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు, తహసీల్దార్ గారు, నేను, ఎస్హెచ్ఓ అంటే ఒక మెడికల్ ఆఫీసర్, వీళ్ళందరూ మేమందరం నిర్ణయం తీసుకుంటాము. క్వారంటైన్ సెంటర్ కూడా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అంటే ఎవరికైనా చిన్న ఇల్లు ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళు ఏదో సౌదీ అరేబియా ఏదో పనులకి వెళ్ళి వచ్చారు, ఆ ఇంట్లోనే ఉంటే మా ఇంట్లో అందరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని సపరేట్గా అక్కడ సపరేట్ చేసి పెడదాము అన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు క్వారంటైన్ సెంటర్ని కూడా మనం ఒకటి ఏర్పాటు చేయాలి. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ దగ్గు, జలుబు, జ్వరము, ఇటువంటి ఆయాసపడము ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళను ట్రీట్మెంట్ అవసరమైతే హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో ఉంచుతాము. అలా ట్రీట్మెంట్ అవసరం లేనప్పుడు హోమ్ ఐసోలేషన్లోనే పెట్టచ్చు. వాళ్ళ ఇంట్లో అటువంటి వసతి, ఐసోలేషన్కి వసతి లేనప్పుడు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒకటి క్వారంటైన్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి క్వారంటైన్ పీరియడ్ 28 డేస్ అక్కడే ఉంచుతారు. కరోనా వైరస్ నివారణకు జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు జిల్లా యాంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. కరోనా వైరస్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రతి ఇంటా వద్ద గ్రామ వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు 2000 మంది జిల్లాలకు వచ్చారని, అటువంటి వారి 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించడంతో పాటు వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. గ్రామ ప్రాంతాల్లో జరిగే జాతరలు, తిరునాళ్లు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. అలాగే ఆయా ఉత్సవాలు తప్పనిసరి అయితే కొద్ది మంది ప్రజలతో చేసుకోవాలని ఆలయ కమిటీలకు సూచించామని కలెక్టర్ వివరించారు. అలాగే ప్రజల్లో కూడా తమ వంతుగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు.
ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా కరోనాపై అవగాహన ర్యాలీను మెప్మవారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూను విధిగా ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి. ఈ మేరకు ప్రొద్దుటూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని యార్లరెడ్డి కోరారు. మనం స్వీయ నియంత్రణ ద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుందన్నారు. షేక్ హ్యాండ్స్ కు బదులు నమస్కారాలు మాత్రమే పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొనేటువంటి కార్యకర్తలు సభ్యుల ద్వారా అభిమానుల ద్వారా మరి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి యొక్క కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. స్వీయ పరిశుభ్రత అంటే ఎవరికి వాళ్ళుగా పరిశుభ్రంగా ఉండడము, సోషల్ డిస్టెన్స్ అంటే ఒక 5 మంది 10 మంది కూడా ఉండుకోకుండా ఒక 15 రోజుల పాటు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆపద నుంచి మనం బయటపడుతున్నది కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వాటిని అమలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కొన్ని కరపత్రాలు ముద్రించడము, చిన్న చిన్న అంటే ఒకరి నుంచి ఒకరికి మెసేజ్లు పెట్టి ఆ రకంగా దీన్ని చైతన్యం చేసినటువంటి కార్యక్రమాన్ని కడప జిల్లాలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా ఈ యొక్క 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సుమారుగా రాత్రి 9 గంటల వరకు కూడా మరి పౌరులందరూ కూడా తమ ఇళ్లలో ఉండాలని ఒక గట్టి సూచన ఇవ్వడం జరిగింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు వారి ఇళ్లలో ఉంచి కూడా చప్పట్ల ద్వారా కానీ గంటల ద్వారా కానీ ఆ రకంగా మోగించి ఎవరైతే దీన్ని అరికట్టేందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతూ వాళ్ళని అభినందిస్తూ కూడా ఆ రకమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా మేము కూడా చేస్తున్నాము. అందరికీ కూడా మా యొక్క జిల్లాలోని కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరిగింది. జనతా కర్ఫ్యూ అనేది 22వ తేదీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ రోజు మన యొక్క ప్రొద్దుటూరు కానీ మరి జిల్లాలో కానీ అందరూ కూడా ప్రజల యొక్క సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సి ఉంటుంది. ఇందులో చేతులు షేక్ హ్యాండ్ మర్చిపోయి రెండు చేతుల యొక్క నమస్కారం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం అందరం గమనించాల్సి ఉంటుంది. రాబోయేటువంటి ఈ యొక్క 10 రోజులు కూడా ఒక ఆర్థిక సంతులనం కూడా ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడే ప్రయత్నం అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వాళ్ళకి సహాయం చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా చెప్పటమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పద్ధతిలో ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళుగా నిస్సహాయకులు సహాయం చేసినటువంటి యొక్క పద్ధతిలో కూడా
వ్యవహరించాల్సిందిగా కూడా మోడీ గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనం ఆలోచించి మీడియా ద్వారా చైతన్యవంతం చేసుకుని ఈ యొక్క ప్రమాదం నుంచి మనమందరినీ కూడా ప్రపంచాన్ని కూడా మన యొక్క ఆరోగ్యము ప్రపంచ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం మనందరం చేస్తామని. కరోనా మహమ్మారిని కడప నగర శివార్లోనికి రానికుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అన్ని పాఠశాలలు, పార్కులు, రైల్వే స్టేషన్లు కూడా వెలవెలపోతున్నాయని కడప నగర కమిషనర్ లావన్న తెలిపారు. కాబట్టి ప్రజలు కూడా సహకరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలోని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, పలు షాపింగ్ మాళ్లు, పార్కులు సైతం మూసివేయడం జరిగిందన్నారు. ఈ నెల 22న జాతీయ కర్ఫ్యూ, ప్రజలు అందరూ సహకరించాలని, దేశవ్యాప్తంగా ప్రజలు బయటికి రాకుండా ఉండాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, కరోనాను దేశంను పాలద్రోలేందుకు లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని నగర కమిషనర్ లావన్న తెలిపారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అంతో ఇంతో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా నిజాయితీగా పోలీసులు అధికారులు పనిచేయాలని కోరారు బీజేపీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నాయకులు గొర్రె శ్రీనివాసులు. ఈ నెల 14వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ, అధికార వైసీపీ దౌర్జన్యాలకు, ప్రలోభాలకు గురి చేసిన అభ్యర్థులను బలవంతంగా పోటీలో లేకుండా చేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ఏకగ్రీవాల వెనక వైసీపీకి పోలీసుల వ్యవస్థ సహకారం ఉందని శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. నామినేషన్ల ఉపసంహరణ రోజులు వైసీపీ చేసిన అరాచకాలను, అభ్యర్థులను కాలరాసిన వైనంపై జిల్లా పార్టీ అనుమతితో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల జాతీయ కమిషనర్లను తాను ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు గొర్రె శ్రీను చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీస్ ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులను నమోదు చేయకుండా బెదిరించే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం అనేది ఒకటి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణకు గడువు ముగిసింది. కానీ గడువు ముగిసిన తర్వాతనే ఎక్కువ కిడ్నాపులు కావడము, జనాలు అభ్యర్థులు దౌర్జన్యాలకు గురి కావడము,
వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్ను ఉపసంహరించేదానికి ప్రయత్నం చేయడము, రాత్రి 11-12 దాకా కూడా ఈ కార్యక్రమాలు ఇలా నిరాఘాటంగా కొనసాగడం జరిగినాయి. ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్లుగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏకగ్రీవంగా గెలవాలా అనే నిర్ణయంతో అధికార పార్టీ ఉన్నారో వాళ్లకు ఆపోజిట్గా ఏ పార్టీ నుంచే నామినేషన్లు పడినా వాళ్ళను ఉపసంహరణకు ఒక ప్రయత్నం చేస్తారు. ఉపసంహరణకు సహకరించకపోతే యాంటీడేట్తో నామినేషన్ పత్రాల్లో డిక్లరేషన్ ఫామ్ కానీ మిగతాది కానీ తొలగించి ఒకటి ఖాళీగా పెట్టించేసి ఫిలప్ చేయకుండానో పాక్షికంగా ఫిలప్ చేసో నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేయడం అంటే నామినేషన్ పత్రాలు బిగినింగ్లోనే తిరస్కరణకు గురైనట్టుగా రాసుకొని ఏకగ్రీవంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలను జిల్లా వ్యాప్తంగా ప్రకటించుకున్నారు. ఏకగ్రీవంగా జరిగిన మరి ఇంత దిగజారుడుతనానికి చూస్తూ ఎంపీడీఓ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, నియామకమైన వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సహకరించినారు. ఆ అవినీతి పాపంలో భాగస్వాములైనారు. కళ్ళ ముందు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయా? దౌర్జన్యం చేసే వాళ్లకు పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ సహకరించినారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకుంటే కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆ పక్కన ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కానీ సిఐ కానీ ఇరువైపులా కూర్చొని ఉపసంహరణకు నువ్వు ముందుకు రాకపోతే ఇబ్బందులకు గురవుతావని చెప్పేసి వాళ్ళని బెదిరించిన సంఘటనలు కూడా జరిగినాయి. అవి ఎంపీడీఓ సాక్షిగా మొత్తం ఎవిడెన్స్ కూడా రికార్డ్ అయిపోయినట్టు కొన్ని ఉన్నాయి. ఇంత దారుణానికి పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒడిగట్టడము, ఎన్నికల నిబంధనలు కానీ ఎన్నికల వ్యవస్థను కానీ కాలరాసి వెళ్ళిపోయిన సంఘటన ఇంతవరకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిందల. ఈ ఒక్క రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు జరిగిన దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే కారణం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి, గతంలో 200-300 కేసులు రిజిస్టర్ అవుతా ఉన్నాయి ఎన్నికలకు. గ్రామీణ స్థాయిలో ఇటువంటి వాతావరణం ఉండడం సామాన్యమైన విషయమే, సబబైన విషయమే. కాబట్టి ఎక్కడ అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, దౌర్జన్యాలు జరగలేదు, అధికార దుర్వినియోగం జరగలేదు, రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ఎన్నికలు జరిగినాయని చెప్పేసి తనను తాను శభాసం చెప్పుకునే స్థాయికి దిగజారిపోయినాడు. అంటే పోలీసులకు కూడా ఇతను సూచనలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఇచ్చినట్లుంది. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా నమోదు చేయొద్దు, అధికార పార్టీ నాయకులపైన కానీ అది ఎన్నికల అక్రమాల పైన కానీ కేసులు నమోదు చేయొద్దని చెప్పేసి పరోక్షంగా ఇంటిచ్చినట్లుంది. ఆ ప్రకారమే తక్కువ కేసులు నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 70% ఇటువంటి అక్రమాలే జరిగినాయి. ఆ 30% కూడా కేవలం ఆ ప్రాంతీయంగా ఉండబడిన నాయకుల, ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీల నాయకుల శక్తి సామర్థ్యాల వల్ల కొంత తక్కువ చోటు చేసుకునే సందర్భాలు జరిగినాయి. మరి ఈ మొత్తం వ్యవస్థనంతా క్రోడీకరించి అన్ని పార్టీల వాళ్ళు కూడా జాతీయ ఎన్నికల కమిషన్కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు ఇచ్చినారు. ఈ ఎన్నికల మొత్తం జరిగిన, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల వ్యవస్థనంతా కూడా రద్దుపరిచి మళ్ళీ మొదటి నుండి కేంద్ర పారామిలిటరీ వారి రక్షణతో ఇక్కడ పోలీసు వ్యవస్థ తమకు ఉండబడిన నమ్మకాన్ని కోల్పోయిన సందర్భంగా కేంద్ర పారామిలిటరీ వాళ్ళ రక్షణతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించామని చెప్పేసి డిమాండ్ చేసే సందర్భం వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలతో ప్రాంతీయ అధికార పార్టీ పైన వ్యతిరేకంగా గలం కలిపింది, డిమాండ్ చేసింది, ఆ ప్రకారం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ అధికార పార్టీ పైన 4 క్రిమినల్ కేసులు రిజిస్టర్ కాగా, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే తమకు సహకరించలేదో వాళ్ళందరిపైన మరో 10-12 తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను మళ్ళా భయభ్రాంతులకు గురి చేసే విధంగా తయారు చేసి పెట్టినారు. దీనికంతటికీ పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా సంపూర్ణంగా సహకరిస్తుంది. వాళ్ళకి పోలీసు అధికారులందరినీ కూడా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల దగ్గర పనిచేయటం లేదు, వైఎస్ఆర్ పార్టీకి అనుబంధంగా పనిచేయడం లేదు, వాళ్ళ కింద పనిచేయడం లేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది. మీ నిజాయితీని మీరు చాటుకునే పద్ధతిలో మీరు దశ మార్చుకోలేకపోతే ప్రజల్లో ఇప్పటికే అభాసు పాలైపోయినారు. మరింత అభాసు పాలైపోయేసి పోలీసు వ్యవస్థను కూడా దిగజార్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితికి దయచేసి దిగజార్చకండి, రానివ్వకండి. పోలీసులు అంటే ప్రజలకు ఇంకా కొద్దిగా అక్కడక్కడ గౌరవము, అభిమానము, నమ్మకం ఉంది. పనిచేస్తుంది సక్రమంగాని అది పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి దయచేసి తీసుకురావకండి. ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా, ఇటువంటి పరిస్థితులు రాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్కు, ఎస్సీ జాతీయ కమిషన్కి, బీసీ జాతీయ కమిషన్కు, మహిళా జాతీయ కమిషన్కు, హ్యూమన్ రైట్స్ జాతీయ కమిషన్కు ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ, కడప జిల్లాలో జరిగిన అధికార దుర్వినియోగము, దానికి సహకరించిన అధికారులపైన, పోలీసులపైన కూడా మొత్తం అంతా వివరాలు సేకరించి ఫిర్యాదు చేసేకి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. దానికి మా జిల్లా అధ్యక్షుల వారు కూడా సంపూర్ణ అనుమతులు ఇచ్చినారు మాకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వైరస్ ను ఎదుర్కొని పారదోలేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మీడియా సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ వెల్లడి. భద్రత లేదంటూ కేంద్రానికి రేఖ రాసినట్టు ప్రచారం జరగటం సరికాదు, దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా పేరు శృతి. నమస్కారం.